ఫణిగిరి గ్రామం, తిరుమలగిరి మండల్ శివాలయాన్ని చూస్తున్నాం. గ్రామంలోని పైన ఉన్న సీతమ్మవారి గుండం దగ్గరికి వచ్చాం. ఇక్కడ సీతమ్మవారు స్నానం చేశారని, పశుబట్టలు ఇక్కడ వదిలిపెట్టిందని, ఒక పశువుల కాపరి చూడగానే ఇదే కోనేటిలో అంతర్ధానమైందని స్థానికులు చెప్తారు. ఇక్కడ మనం ఎత్తైన బండ ఉన్న చోట రబ్ చేస్తే పసుపు కలర్ వస్తుంది ఇప్పటికే అని స్థానికులు చెప్తారు. ఇప్పుడు ఈ కోనేరు పూర్తిగా నీటితో నిండిపోయిన దృశ్యం మనం చూస్తున్నాం. అది ఎప్పటికీ ఎండిపోలేదని చెప్తారు. ఈ లోయ లాంటి ప్రాంతంలోనే రామ ఆలయం నిర్మించారు. ఇక్కడ అఖండ దీప నిర్మాణము, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చెరువులు, రజాకారులు నిర్మించుకున్న గుర్రపుశాల లాంటివి ఇక్కడ కనిపిస్తాయి. ఈ గుట్ట ఎక్కడానికి వీలుగా ఉంది, మెట్లు లేకుండానే సులభంగా ఎక్కేటట్టుగా ఉండడం వల్లనే ఇది నవీన శిలాయుగానికి, తర్వాత బౌద్ధ పీరియడ్కు, అనంతర కాలంలో రాముడి ప్రశస్తానికి, రజాకారుల పీరియడ్కు, నేటికి చరిత్రలో ఇది నిలిచి ఉండడం విశేషం. ఇది సమావేశ మందిరం. ఇవి మనకి పిల్లర్స్ కనిపిస్తున్నాయి, ఒక్కొక్కటి 8 ఫీట్లు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. పాలరాయి మొత్తంగా ఇది. సో ఇక్కడ అన్ని రకాల నాణాలు మనకి లభించాయి. సీసపు నాణాలు, వెండి నాణాలు, బంగారపు నాణాలు. సో ఒక్కొక్క ఇటుక చాలా పెద్దగా మనకి కనిపిస్తుంది. సో మన స్థూపం, ఆనవాళ్ళు, పాలరాతి నిర్మాణాలు మనకి కనిపిస్తాయి. సో ఇక్కడ బౌద్ధ పలకాలు మనకి కనిపిస్తాయి. ఇక్కడ ఎవరైతే ఉండే మ్యూజియంకు తరలించడం జరిగింది. చుట్టూ చెరువులు ఉండడం, అనుకూలమైన ప్రాంతం కావడం వల్ల ఇక్కడ స్థూప నిర్మాణం జరిగినట్టు మనకు తెలుస్తుంది. ఇక్కడ యు ఆకారపు స్థూప చైత్యం మనకి కనిపిస్తుంది. ఇటుకల మీద పర్యాటకులు తమ పేర్లను చెక్కిన దృశ్యం మనకు కనిపిస్తుంది. చరిత్ర కొంత పాడవడానికి ఇది కూడా ఒక కారణమే. స్థూపం పునర్నిర్మాణం జరుగుతున్న స్థూపాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ మనకి నవీన శిలాయుగపు మృణ్మయ పాత్రలు మనకి కనిపిస్తున్నాయి. అనేక రకాల నవీన శిలాయుగపు మృణ్మయ పాత్రలు కనిపిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాకు పొట్టిగుట్ట చిటకోటూరు దగ్గర దొరికిన ఇటువంటి ఆధారం మనకి కనిపిస్తుంది. అట్లాగే వడ్లకొండలో ఇలాంటి ఫ్లవర్ ఉన్నవి, రాతి పనిముట్టు మనకి కనిపించింది. అట్లాగే పొట్టిగుట్ట దగ్గర ఉన్న పెద్ద పెద్ద ఇటుకలతో ఉన్నటువంటి చిన్న చిన్న గదులు బూడిదతో నిండి ఉన్నవి, బహుశా అవి బౌద్ధ క్షేత్రాలు అయి ఉంటాయి. అయిపోయింది. ఆయక ప్లాట్ఫామ్స్ అంటారు. బుద్ధుడి జననము, బుద్ధుడిగా జ్ఞానోదయం పొందడము, జ్ఞానబోధల్ని దేశమంతా వ్యాప్తి చేయడము, తర్వాత ఆయన నిర్యాణము, ఇట్లా 5 మనకి కనిపిస్తాయి. ఇది పునర్నిర్మాణం జరుగుతుంది. తెలంగాణ చరిత్రకి ఇదొక ఆభరణం. ఇది చాలా ప్రకృతి సిద్ధమైన రమణీయమైన
ప్రాంతము. బౌద్ధ భిక్షువులు ఇక్కడ లోతట్టు ప్రాంతాలను నీటి కొలనులుగా మనకి మార్చుకున్నారు. ఇక్కడ కొన్ని మట్టితో ఉపయోగించిన కొన్ని నాకు గతంలో చిటకోడూరు, వడ్లకొండ, కొన్నెలో మనకి లభించాయి. బహుశా అవి కూడా బౌద్ధానికి సంబంధించిన విశేషాలు అయి ఉంటాయి. ఇంకా పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది. సో ఒక ఇటుక ఇంత మనకి కనిపిస్తుంది. సో బుద్ధుని జీవితంలోని 5 మహాఘట్టాలను తెలిపేవి ఇవి. మరో 2 మనం చూస్తున్నాం. మహా ఈ చైత్యం పక్కన, స్థూపం పక్కన మనకి శివ ఆలయ నిర్మాణం జరిగింది. శివాలయ నిర్మాణం కూడా చిన్నదేం కాదు, చాలా పెద్దదే ఇది. సో ఇదంతా గుట్ట చుట్టూరా ఉన్న పరిసర ప్రాంతం ఇది. పనిగిరి గుట్ట పైన బ్రహ్మ కమలాలు ఇక్కడ ఉండేవని స్థానికులు చెప్తారు. నీలి కమలాలు కూడా ఉండేవని చెప్తారు. ఇక్కడెక్కడ కనిపించేవి కాదు ఇట్లాంటివి. ఇప్పటికీ కూడా కొన్ని కమలాలు మనకి ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. గుట్టకి ఇట్లా కొంచెం లోపలికి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఇట్లాంటి చోట కోనేరులు వాళ్ళు బౌద్ధ భిక్షులు నిర్మించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఫణిగిరి బౌద్ధ మహాచైత్యం దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ గుట్టకి సమీపంలోనే నవీన శిలాయపు మానవుడు జీవించిన ఆధారాలు, మనకి మృణ్మయ పాత్రలు, ఇతర అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక నేల వర్షం పడి నేల కోరివేత జరగడంతో అనేక ఆధారాలు కూడా బయటపడుతున్నాయి. మనకి ఇక్కడ ఒక మట్టి పూస కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి అనేక రకాల మట్టి పాత్రలు, టెర్రకోట రంగు మట్టి పాత్రలు మనకి కనిపిస్తున్నాయి. సో ఇంకా చాలా లోతైన పరిశోధన చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక మట్టి పూస కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి మనం చాలా అరుదైనటువంటి మట్టి పూస ఇది. మట్టి పూస మనకి లభించింది. సో ఇంకా పరిశోధన జరిగినట్లయితే ఈ ప్రాంతంలో మనకి అనేక ఆధారాలు మనకి లభిస్తాయి. ఇక్కడ ఒక మనకు హ్యామర్ స్టోన్, దంచుకునే రాయి, హ్యామర్ స్టోన్ మనకి కనిపిస్తుంది. సో ఇనుము లోహాన్ని కరిగించుకున్న ఆధారాలు, షిక్కం రాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు పనిగిరిలో ఉన్నాం, పాటి మీద. ఇక్కడ ఒక కొమ్ము వంటి మట్టి పాత్ర లభించింది. ఒక రాక్షసులకి నెత్తి మీద కొమ్ము ఉన్నట్టుగా, చాలా అరుదైన చెవుల అటికలు అంటారు. ఇక్కడ మనం ఒక మట్టి పూసను మనం చూస్తున్నాం. సో మనకి ఇంతకు ముందే ఒక మట్టి పూస దొరికింది. ఇది 2వ మట్టి పూస ఇది. సో ఈ ప్రాంతంలో వడసెల రాయి మనకి కనిపిస్తుంది.
ఇక్కడ కూడా ఇంపరాజ్ ఇంపరాజ్ సంరక్షణ.